పాప అంటే మళ్ళీ జోక్ చెప్తానంటావు. అవును, ఎప్పుడు వచ్చావు? మీరు హ్యాండిల్ వేస్తున్నప్పుడే వచ్చా. అది చూడటానికి వచ్చావా? కాదంకుల్, సైకిల్ గాలి దిగిపోయింది. కొట్టే సరిపోలే. ఒరే, సైకిల్ గాలి కొట్టరా, చూసి కొట్టరా. అరే, కొత్త ఉందే సైకిల్, ఎప్పుడు కొన్నావు? అచ్చి, ఎప్పుడు కొన్నావు? కిందట నెల ఆంటీ కొనిచ్చింది. ఆంటీ కొనిచ్చారా? ఆంటీ మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారటగా. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. స్కూల్ నుంచి వస్తున్నావా? లేదు, కాలేజీ నుంచి వస్తున్నాను. అందుకే ఒక అంగుళం తగ్గింది. ఏ అంకుల్, ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి మాట్లాడరా మీరు? అది కాదమ్మా, మరి సైకిల్ వచ్చేసింది, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. మీరు కార్ కి హ్యాండిల్ వేసి కార్ స్టార్ట్ చేయడం చూసిన తర్వాత వెళ్తా. అదేముందమ్మా, చాలా తేలిగ్గా, వెరీ ఈజీ. అది చూద్దాంగా. నువ్వు స్టార్ట్ అవ్వు, అది స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళను. చూడాలంటావా? అవును. తప్పదా? తప్పదు. అంతేనా? అంతే. సరే చూడు. అంత తొందరగా స్టార్ట్ అయితే నా షెడ్కి ఎత్తుకొస్తుంది. కొంచెం ఉండమ్మా. మీరు తప్పకుండి, నేను వేస్తా. హ్యాండ్ల మీరు చేతవునా? దీన్ని పట్టుకోండి. పట్టుకున్నాను. పంది ఎంత? పందెం నా దగ్గర 10 రూపాయలు ఉంది. దీన్ని అలాగే పట్టుకోండి. స్టార్ట్ అయింది, వస్తా. ఆడపిల్ల చేయి తగిలితే చాలు, అమాంత స్టార్ట్ అవుతాం. సిగ్గు లేదు. I'm extremely sorry. You idiot, you for you son of you. Mill owner, mill owner, mill owner. ఇదేనా కార్తోడ లక్షణం? ఈ యాక్సిడెంట్ లో నా చెయ్యి కాల ప్రాణం పోయింటే? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందే. Hell with it. అబ్బా, యాక్సిడెంట్ ఏమో అయ్యింది, నన్ను క్షమించు. ఎక్కడ దెబ్బ తగిలిందా? ఎందుకు దెబ్బ తగిలిన చోటు చూసి ఆనందించడానిక లేక వైద్యం చేయించడానిక? నీ ఒంటి మీద ఎక్కడ డామేజ్ అయ్యింటే చెప్పు, దానికి ఎంత ఖర్చు అయినా సరే డబ్బు నేనిస్తాను. ఆడపిల్లని డామేజ్ చేసి డబ్బు ఇచ్చేస్తా? ఇది కాదు మ్యాన్, అది వేరే ఏరియా. అవును, ఎన్నో నుంచి కార్ తోలుతున్నావు? నాకు లైసెన్స్ ఉంది. అది కార్ తోడడానికి, నన్ను డాష్ ఇవ్వడానికి కాదు. నువ్వే రాంగ్ సైడ్ లో వచ్చావు. డోంట్ డ్రా, నువ్వు రమ్మనే నేను రాంగ్ సైడ్ లో రా. నువ్వే వచ్చావు. నువ్వు రాంగ్ సైడ్ వచ్చి నన్ను అంటే నేను నువ్వు ఇక్కడ మాట్లాడుకుంటున్నావు. ఏంటి యాక్సిడెంట్? మేజర్ కాదు, మైనరే. నిన్ను చూడగానే తెలుసుకోండి నువ్వు మైనర్ అని. అందుకని ఒక చిన్నపిల్ల మీద, టీనేజ్ గర్ల్ మీద డాష్ కొట్టొచ్చా? ఆ లక్కు నాది కాదయ్యా, నా కారుది. నా సైకిల్ చూడండి అంకుల్. ఇది సైకిల్లా లేదే, ఎవరో పడుకుని ఆసరం వేసినట్టుంది. ఇంత బెండ్ అయిపోయిందే, ఏమయ్యా మైనర్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆఫ్టర్ ఆల్ సైకిల్. ఆఫ్టర్ ఆల్ సైకిల్? ఆఫ్టర్ ఆల్ సైకిల్? అమ్మా, ఏం చేయబోతున్నావు? ఆఫ్టర్ ఆల్ కార్. 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 మిస్టర్, ఇంకా 2 రోజుల్లో కొత్త సైకిల్ కొని 571 10th క్రాస్ స్ట్రీట్ జయనగర్, దట్ ఈస్ మై అడ్రస్. మా ఇంటికి మర్యాదగా తీసుకురాలేదు, నేను ఊరికే వదలను. విక్టర్ అంకుల్, ఇతని అడ్రస్ తీసుకోండి. వస్తా, పోయి వస్తా. గుడ్ ఫిగర్ విత్ ఫుల్ ఆఫ్ విగర్. అలా చెప్పు, అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు, ఆమె తిట్టినా కొట్టినా అదే భాగ్యమని అనుకునే వయసు. ఏం బాబు, కారు ఇలా సొట్టపడిపోయింది, నా షెడ్ దగ్గరనే వదులు, రిపేర్ చేసి ఇచ్చేస్తాను. సొట్టపడ్డ కారుని నేను మళ్ళీ యూజ్ చేయను. మరి ఏం చేస్తావు? కొత్త కారే. డబ్బు మూలుగుతుందా? ముందు కారు ఎక్కు, నువ్వే చూదుగాని. నేనెందుకు కారు ఎక్కడం? ఈ యాక్సిడెంట్ లో నా తప్పేమీ లేదని మా నాన్నగారి దగ్గర సాక్ష్యం చెప్పాలి. ఈ యాక్సిడెంట్ నేను చూడలేదుగా. చూసినట్టుగా నువ్వు చెప్పాలి. దానికి ఫీజు ఉంది. ఫీజా? ఎంత? 100. ఏంటయ్యా ఇది, గొప్పవాళ్ళ ఉన్నావు. ఒక 200 ఇవ్వు. ఓకే, 150. నువ్వు రాకపోతే వేరే మనుషులే దొరకరా. ఒరే, ఆ సైకిల్ లోపల పడేయరా, ఈ గాకి నేను వదలను. బాబు, 150 రూపీస్ చాలు, సాక్ష్యం చెప్తాను. సరేరా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.